Hi friends, welcome to our SS A to Z channel. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు విద్యావారధి మొబైల్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సురేష్ పేర్కొన్నారు. ఏపీలో విద్యావారధి మొబైల్ వాహనాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు విద్యావారధి మొబైల్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో సప్తగిరి ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులు ఉంటే వారిలో 118,000 మంది విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అనుభవం లేదని పరిష్కార మార్గంగా విద్యావారధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్సీడీ ప్రొజెక్టర్తో కూడిన ఈ మొబైల్ వాహనాల ద్వారా పల్లెలోని విద్యార్థులకు పాఠాలు బోధిస్తారని అన్నారు. ఈ వాహనంలో చిన్న లైబ్రరీ, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలన్నీ ఇందులో పొందుపరచామని తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియంలోనూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. విద్యా వ్యవస్థపై ఎంతటి ఖర్చుకైనా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.